గుడ్ ఆఫ్టర్నూన్ పిల్లలు. ఇంత మంచి మ్యూజిక్ అండ్ డాన్స్ చేస్తుంటే ఇక్కడ వచ్చి స్పీచెస్ ఇస్తుంటే ఏం బాగలేదు నాకైతే. మీతో జాయిన్ అయిపోయి డాన్స్ చేస్తే బాగుండని ఉంది. దట్స్ అ వెరీ గుడ్ ఎండోర్స్మెంట్. కానీ అంత జాయిన్ డాన్స్ చేసే అంత సీన్ లేదులే ఇక్కడ కదా. వెరీ నైస్. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఇక్కడ మీ అందరితో మీ వేడుకలో పార్టిసిపేట్ చేయడానికి. 20 ఇయర్స్ అంటే తక్కువ కాదు, చాలా చాలా లాంగ్ ఇయర్స్. ఎంతో పెద్ద కన్విక్షన్ ఉండి, ఎంతో నమ్మకం ఉండి, ఎంతో ధైర్యంతో ఈ సంస్థని ముందుకు తీసుకువెళ్ళారు శ్రీనివాస్ గారు స్థాపించడం వారి తండ్రి గారి పేరు మీద. అండ్ నాకు ఒక సమ్ ఓల్డ్ కనెక్షన్ ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్లో నేను చేశాను కాబట్టి శ్రీనివాస్ గారి తండ్రి వచ్చిన క్రెడిట్ నేషనల్ అవార్డు ఏదో నాకే వచ్చినట్టు నేను ఫీల్ అవుతూ ఉంటాను. కొన్ని సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాల క్రితం రాధాకృష్ణ గారు శ్రీనివాస్ గారి బ్రదర్ అండ్ హీ అండ్ ఐఆర్ కలీగ్స్ పోస్టల్ సర్వీసెస్లో మా బ్రదర్ నడిపే సంస్థ మీరు తప్పకుండా చూడాలంటే ఒక 10 ఇయర్స్ అయిందేమో నేను వచ్చాను మన వాటర్ ట్యాంక్ ఆఫీస్కి. అది ఒక ఆఫీస్ అనుకుంటూ వచ్చాను. వచ్చాకే తెలిసింది అది ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ అని. ఆ ఇన్స్టిట్యూషను పెరిగి పెరిగి పెద్ద అయిపోయి ఇప్పుడు 11 బ్రాంచెస్ అయ్యి 700 చిల్డ్రన్తో కొన్ని వేల మంది పిల్లలు ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి పైకి వెళ్ళారు, చక్కగా ఉద్యోగాలు చేస్తున్నారు, ఒక పెద్ద ప్రపంచాన్ని చూస్తున్నారు అంటే నాకు చాలా గర్వంగా అనిపించింది, చాలా సంతోషం వేసింది. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ ఎట్ ఆల్. నేను ఎప్పుడు పిఎస్ఎస్ ట్రస్ట్ గురించి ఎవరికైనా చెప్పినాను, దాని గురించి ఎప్పుడైనా నేను ఆలోచించినాను, నా మనసులో ఎన్నెన్నో గొప్ప గొప్ప మాటలు, వర్డ్స్ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. సంకల్పం అంటే దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. నిజంగా నమ్మకం, కన్విక్షన్ అంటే దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. పట్టుదల, డిటర్మినేషన్ అంటే దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. అండ్ ఒక కైండ్ ఆఫ్ నిష్ట, ఒక పర్సూయెన్స్తో, ఒక నిష్ఠతో కంటిన్యూస్గా. అడ్డంకులు రాలేదని కాదు, పిఎస్ఎస్ ట్రస్ట్లో చాలా అడ్డంకులు వచ్చినాయి, కానీ ధైర్యంగా నిలబడి ఒక మనసు ఉంటే మార్గం ఉంటుంది అనే దాన్ని నిరూపించారు పిఎస్ఎస్ ట్రస్ట్ శ్రీనివాస్ గారు, హోల్ టీమ్ మెంబర్స్ హియర్, పూర్వ విద్యార్థులు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి మంచి జాబ్స్లో ఉన్న పిల్లలు, అలానే చాలామంది డోనర్స్ చాలా సపోర్టివ్గా కూడా చేయటం ఈ సంస్థని బాగా పైకి తీసుకురావడానికి దోహదం చేసింది. సో మెనీ తల్లిదండ్రులు కూడాను, ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు కూడా ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. మనందరికీ తెలుసు మన తల్లిదండ్రులు ఎంత కష్టపడతారో మన మనకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి, మనకి బాగా పైకి ఎదిగేటట్టు చూడాలని వాళ్ళకి చాలా తహతహ ఉంటుంది అన్నమాట. ఆ యాస్పిరేషన్ని దృష్టిలో పెట్టుకొని, తల్లిదండ్రుల కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలు మీరందరూ చాలా బాగా చదువుకొని పైకి రావాలని నేను ఆశిస్తున్నాను. చదువుకోవటమే కాదు, ఇంకొక నిమిషం మాట్లాడతా పర్వాలేదా? చదువుకుంటే ఎన్నో ఎన్నో అవకాశాలు ఓపెన్ అవుతాయి మనకి, ఎంతెంతో దూరం వెళ్ళొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మా తరం వాళ్ళకి స్కై ఈజ్ ద లిమిట్ అని చెప్పేవారు చిన్నప్పుడు మా నాన్నగారు కానీ ఎవరైనాను. మీ తరం వారికి యూ గో బియాండ్ ద స్కై, దెర్ ఇస్ నో లిమిట్ ఆఫ్టర్ ద స్కై అనేది చాలా వర్తిస్తుంది అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ నాకు ఒక వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ చదివాను సమ్ ఇయర్స్ అగో. దాన్ని ఏమంటారంటే లైఫ్ ఆఫ్ లిస్ట్ అంటారు. మీలాగానే ఒక 15 సంవత్సరాల పిల్లవాడు లిస్ట్ రాసుకున్నాడు, నేను జీవితంలో ఏమి చేయాలి అని. ఇన్ఫ్యాక్ట్ మీరు గూగుల్ సెర్చ్ చేస్తే కూడా చదవచ్చు. జాన్ గోడర్డ్ అని అమెరికన్, ఆయన 88 సంవత్సరాలప్పుడు 2013లో చనిపోయారు. 127 పనులు చేయాలని నేను లైఫ్లో అని చెప్పి ఒక లైఫ్ లిస్ట్ రాసుకున్నాడు. మీరందరూ ఎప్పుడన్నా లిస్ట్ రాస్తారా? రాసుకుంటారా ఎవరైనా? అబ్బాయిలు డాన్సే కాదు ఇంకేమన్నా చేద్దామని నువ్వు రాసుకుంటావా? గ్రే షర్ట్. ఎవరైనా లిస్ట్ రాసుకుంటారా ఇక్కడ ఏమేమి చేయాలి అని? ఇవాళ ఏం చేయాలా, ఈ వారం ఏం చేయాలి, ఏం చదువుకోవాలని కూడా రాసుకుంటారా? లో లైఫ్ ఆఫ్ లిస్ట్ అంటారు దాన్ని. లిస్ట్ రాసుకోవడం ఏమైనా, యునో ఆయన లిస్ట్లో ఏం రాసుకున్నాడు తెలుసా? 120 అంశాలు రాసుకున్నాడు లిస్ట్లో. ఆయన చనిపోయే 27 చనిపోయేటప్పటికి 120 అచీవ్ చేశాడు. ఏమేంటో చెప్పనా? నైలు నది అని విన్నారా? నైలు నది లాంగెస్ట్ రివర్, 4200 పైన మైల్స్ ఉంది. నైలు నదిని ఆ చివరి నుంచి ఈ చివరి దాకా నడుస్తా అనుకున్నాడు. అది సాధ్యమయ్యేదేనా కదా? సాధ్యం చేశాడు 1951లో. ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ హూ డిడ్ ద హోల్ నైల్ వాక్ అంట. తర్వాత ప్రపంచంలో ఉన్న 7 పెద్ద మౌంటైన్స్ని క్లైమ్ చేస్తా అన్నాడు.
క్లైమ్ చేశాడు. 8 or 9 లాంగ్వేజెస్ నేర్చుకుంటాను అనుకున్నాడు, నేర్చుకున్నాడు. బ్రిటానికా ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఈ కవర్ నుంచి ఆ కవర్ వరకు చదువుతాను అనుకున్నాడు, చదివాడు. ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ హెస్ రెడ్ ఎన్సైక్లోపీడియా ఫ్రమ్ వన్ అండ్ టు అదర్ అండ్ వాళ్ళు అవార్డు కూడా ఇచ్చారు ఆయనకి. అలానే బైబిల్ చదువుతా అన్నాడు, ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి చదివాడు. అన్నీ పెద్ద పెద్ద కాదు, చిన్న చిన్నవి కూడా. పెళ్లి చేసుకుంటాను 30 ఏళ్లలో అనుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. 6 పిల్లల్ని కంటా అన్నాడు, 6 కన్నాడు. సో మెనీ హీ యాక్చువల్లీ మేడ్ ఎ లిస్ట్, ఏమేం చేస్తాను, ట్రైబల్ ఫ్యామిలీస్తో ఉంటా అన్నాడు. వెళ్ళి రిమోట్ ఆఫ్రికాలో ట్రైబల్ ఫ్యామిలీస్తో ఉన్నాడు. సో మెనీ థింగ్స్ హీ అచీవ్డ్ అన్నమాట. అంటే అది ఊరికే పెద్దగా లిస్ట్ రాసుకొని కలగంట అయిపోయిందా? చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడి చాలా డిటర్మినేషన్తో చేశాడు. అలానే మీరందరూ కూడా ఒక లిస్ట్ రాసుకోండి, ఏం అవుదాం మనం పెద్ద అయ్యాక అనుకుంటే. రాస్తారా, రాస్తారా? మీ లిస్టును డిస్ప్లే చేయమని చెప్తాను శ్రీనివాస్ గారికి. రాస్తారా? ఓకే, తప్పకుండా రాయండి. అండ్ ఊహించుకోండి, ఇది నేను చేయగలుగుతాను చేయగలుగుతానని నమ్ముతూ ఉంటే తప్పకుండా మీరు అచీవ్ చేయగలుగుతారు. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా స్ఫూర్తినిచ్చిన పుస్తకం ఒకటి ఉంది, ది ఆల్కెమిస్ట్ అని. జస్ట్ 100 pages, తెలుగులో కూడా వచ్చింది, మీరు చదవండి. అది దాంట్లో ఒక సెంటెన్స్ ఉందన్నమాట, నిజంగా నీకు ఏమైనా కావాలి అనుకుంటే ఈ యూనివర్స్, యూనివర్స్ అంటే తెలుగులో ప్రపంచం, ఈ విశ్వం అంతా కుట్ర చేస్తుందంట నీకు అది ఎలా అందించాలని చెప్పి. దిస్ హోల్ యూనివర్స్ విల్ కాన్స్పైర్ టు హెల్ప్ యూ గెట్ ఇట్ అంట. సో తప్పకుండా మీరు ఏమన్నా సంకల్పం పెట్టుకొని ఇది నేను గడించాలనుకుంటే హోల్ యూనివర్స్, మీ తల్లిదండ్రులు, శ్రీనివాస్ సారు, మీ రవీంద్ర, హరీంద్ర, ఆల్ ఆఫ్ దెమ్ ఫ్రెండ్స్ అందరు ఇక్కడ, మీ సిస్టర్స్ సపోర్ట్, అందరూ సపోర్ట్ చేస్తారు, మీ టీచర్స్. సో నిజంగా పెద్ద కలలు కనాలా, వాటి కోసం కష్టపడాలా, తప్పకుండా మీరు అచీవ్ చేయాలని ఆశిస్తున్నాను. మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస్ గారికి, హోల్ పిఎస్ఎస్ ట్రస్ట్కి, యువర్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్, కీప్ అప్ యువర్ వర్క్, గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్.